నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ వర్గం వారు పోలీసులపైకి రాళ్లు రువ్వటంతో లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని నిజామాబాద్ సిపి నాగరాజు తెలిపారు. పాలనాపరమైన అనుమతులు ఉంటేనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తామని సిపి స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. తబిత బోధన్లో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన ఇరు వర్గాల్లో మధ్య దాడి జరిగింది. అయితే ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గం వారిపై బీజేపీ కావచ్చు శివసేన కావచ్చు వీరిపైన దాడులు చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. చివరకు టియర్ గ్యాస్ ఉపయోగించేంత స్టేజ్ లోకి అది ఆ ఘర్షణ అయితే వెళ్ళిపోయింది. అయితే ఈ బీజేపీ శివసేన వారందరూ కలిసి బోధన్లో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేశారు. ఆ ఎంపీ అరవింద్ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం జిల్లా కలెక్టర్ కు అప్లికేషన్ కూడా చేశారు. కాకపోతే దానికి సంబంధించి పర్మిషన్ రాకముందే ఈ బీజేపీకి చెందిన శివసేనకు చెందిన కార్యకర్తలు బోధన్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాత్రికి రాత్రి తీసుకొచ్చి అక్కడ ప్రధాన బోధన్ పట్టణంలోని ఒక ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఉదయాన్నే కొందరు ఈ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ ఒక వర్గానికి చెందిన వారైతే వారు ఆబ్జెక్షన్ చేస్తూ రోడ్లపైకి వందలాది మంది రావడంతో అదే ఆ తరుణంలోనే బీజేపీ శివసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా అదే సమయంలో అక్కడికి చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు ఒకరినొకరు తోసుకోవడం, అంతలోనే రాళ్లు రువ్వుకోవడం, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం కూడా చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి, మరికొందరికి గాయాలయ్యాయి, రాళ్ల దాడి కూడా జరిగింది. అనంతరం సిపి నాగరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా రోడ్ల పైన గుంపులు గుంపులుగా తిరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అక్కడ విధించారు. ఏదేమైనప్పటికీ ఇలా ఒక్కసారిగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి రాళ్లతో కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. దీనిపై ఎంపీ అరవింద్ కూడా స్పందించారు. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ఇంత ఇష్యూ చేయడం ఏంటని కూడా ఆయన మండిపడుతున్నారు. తను జిల్లా కలెక్టర్ కు అప్లికేషన్ పెట్టినప్పటికీ జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్ ఉంటే తన మా తప్పు కాదని అయితే ఆయన తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఈ దాడి విషయాన్ని మాత్రం ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా సిపి వెంటనే స్పందించి ఆ విగ్రహం జోలికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ అరవింద్ హెచ్చరించారు. అప్పటికి కూడా అల్లరి ముఖలు కొందరు రాళ్లు రువ్వడము, సీసలు రువ్వడము, అంతే కాకుండా కట్టెలు అక్కడున్న స్థానిక వాహనాలపైన దాడి చేయడానికైతే దాడి చేశారు. చివరకు పోలీసులు 144 సెక్షన్ తో పాటు టియర్ గ్యాస్ కూడా వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం బోధనలో ఉద్రిక్త వాతావరణం ఉందనే చెప్పొచ్చు తబిత. అంటే రాత్రికి రాత్రే విగ్రహాన్ని నిలబెట్టారు కదా, దానికి గల కారణాలు ఏంటి? రాత్రికి రాత్రి అంటూ ఏం పెట్టలేదు. ఆల్రెడీ గత కొన్ని రోజులుగా అక్కడ అంత ఏర్పాట్లు జరిగిన తర్వాతే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన
పర్మిషన్ లెటర్ ఏదైతే పర్మిషన్ కూడా ఎంపీ అరవింద్ అప్లై చేయడం జరిగింది కాకపోతే కలెక్టర్ నుంచి ఆ పర్మిషన్ రాకపోవడం వల్ల ఇదంతా ఇబ్బంది అయ్యిందని చెప్పొచ్చు అక్కడ ఈ కలెక్టర్ పర్మిషన్ లేదంటూ పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వలేదు శివాజీ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఏంటంటూ వాళ్ళైతే ఈ రాత్రికి రాత్రి శివసేన కావచ్చు బీజేపీ కావచ్చు కార్యకర్తలు దాన్ని రాత్రి సమయంలో ప్రతిష్ఠించారు ఉదయం చూడగానే ఆ ఏరియాలో ఈ శివాజీ పెట్టడం ఏంటి మా ఏరియాలో అంటూ కొందరు మైనారిటీ వర్గానికి చెందిన వారైతే ఈ దాడులకు పాల్పడ్డారని చెప్పొచ్చు దీంతో ఒకరినొకరు రాళ్లతో దాడి జరిగింది ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం బోధనలో 144 సెక్షన్ తో 144 సెక్షన్ విధించారు సబిత రైట్ రాజు థ్యాంక్ యూ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు శివాజీ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎంఐఎం నేతలతో పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు